వెల్కమ్ బ్యాక్. శ్రీ వాసవిమాత జయంతోత్సవాల్లో భాగంగా ఏలూరు గజ్జలవారి చెరువులో నిర్వహించనున్న శ్రీ వాసవిమాత తెప్పోత్సవం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబికారాజా, సంఘ నాయకులు మద్దెల కుమార్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు అమ్మవారి రథయాత్ర, తదుపరి తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తత్వమత్తస్వరూపిణి సామకానా ప్రియా సౌమ్యా సదా శివ కుటుంబిని కవ్యాప సౌమ్య మార్గస్థా సర్వా పద్మిని వారిని స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత అందరూ కూడా ఆర్యవైశ్య సోదరి సోదరు మనందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జీవితంలో చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక మా అమ్మవారి యొక్క ప్రోగ్రాంగా భావించి ప్రతి విషయాల్లో కూడా ఎలాగైతే ముందుకొచ్చి చేశారో అలాగే ఈ ప్రోగ్రాం కూడా రేపు ఇవ్వడం కూడా జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా అందరూ వచ్చి ఏర్పాటు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందవలసిన కోరుతూ మీ అంతకరాలి మతాలకు అతీతంగా అందరం కూడా పాల్గొనవచ్చు ఈ కార్యక్రమం. ఇది అమ్మవారి ప్రోగ్రాం తప్పకుండా కూడా ఇది ఒక మన ఊళ్ళో జరిగేటటువంటి మన పండుగ, మన ఊరి పండుగ తప్పకుండా అందరూ వస్తామని చెప్పి ఆశిస్తాం. వేలాపూరిలోనే ఒక అద్భుత ఘట్టం, ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగలేదు. అలాంటి చరిత్ర సృష్టించి అక్కడ ఆర్యవైశ్యులందరూ కూడా అమ్మవారిని వార కోసి అందరూ కూడా పసుంకాలు పెట్టి వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వన్ టౌన్లో రేపటి రోజున ఈ కార్యక్రమం పెట్టాము. అదేవిధంగా 25వ తారీఖున అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజలు జరుగుతాయి. వీటన్నిటిలో కూడా మన ఆర్యవైశ్య మహిళలు, ఆర్యవైశ్య పురుషులు అందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.